ఆంధ్రాలో మూతపడుతున్న థియేటర్లు, గిట్టుబాటు ధర లేక క్లోజ్ చేస్తున్న యాజమాన్యాలు, సినిమాల హాళ్లలో అధికారుల తనిఖీలు, నిబంధనలు అమలు చేయాలని డిమాండ్. ఆ సినిమాకు పట్టుమని 10 థియేటర్లు మిగల్లేదు. ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారైంది యాజమాన్యం పరిస్థితి. అధికారులు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని చెబుతుండటంతో చాలా థియేటర్లు మూతపడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 50 థియేటర్లు మూతపడ్డాయి. కృష్ణా, చిత్తూరు, విజయనగరం ఇలా ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి అన్న వార్తలు వెలువడుతున్నాయి. ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు ఇప్పుడు ఓ చెక్ లిస్ట్ పట్టుకుని థియేటర్ల అక్రమాల దుమ్ము దులుపుతున్నారు. లైసెన్సులు రెన్యువల్, సేఫ్టీ లైసెన్స్ రెన్యువల్ దగ్గర నుంచి ఇతర సదుపాయాలు వగైరా లెక్కలు బయటకు తీస్తున్నారు. దీంతో ఏళ్ల తరబడి ఉన్న కన్నాలు బయటపడుతున్నాయి. ఆ కన్నాలు చూపించి తగ్గింపు రేట్లు అమలు చేయమని అధికారులు కోరుతున్నారు. ఆ రేట్లు అమలు చేయలేక ఆ కన్నాలు పూడ్చి కొత్త పర్మిషన్లు తెచ్చుకోలేక థియేటర్లు మూసేస్తున్నారు. ఈ వారం శ్యామ్ సింగరాయ్ ఒక్కటే విడుదల కానుంది. కొన్ని థియేటర్లలో ఇప్పటికే పుష్ప సినిమా ఆడుతోంది. అందువల్ల మరీ పెద్దగా సమస్య లేదు. ఈస్ట్లో మాత్రం శ్యామ్ సింగరాయ్కు పట్టుమని 10 థియేటర్లు కూడా దొరకలేదన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్ తన చేతిలో ఉన్న థియేటర్లు కూడా రేట్లు గిట్టుబాటు కాక మూసివేసినట్లు సమాచారం. దీంతో శ్యామ్ సింగరాయ్ సినిమాను అన్ని ఏరియాల్లో రికరబుల్ అడ్వాన్సుల కింద ఇచ్చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో కోర్టు నుంచి ఏ నిర్ణయం వస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తం మీద ఈ థియేటర్ల వ్యవహారానికి కనుక ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టకపోతే పండగ సినిమాలకు కష్టమే. పెద్ద బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచాలని కోరినా అర్థం ఉంటుంది. 10 కోట్ల రేంజ్ సినిమాలకు కూడా తొలివారం యూనిఫామ్ రేటు పెట్టాలని డిమాండ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి జగన్ కు ఇండస్ట్రీ అంటే అభిమానం. చిరంజీవి ఆయన దగ్గరకు వెళ్తే సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టి మరీ పంపారు. కానీ ఆ మర్యాదను నిలబెట్టుకోకపోగా జగన్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిస్థితి విషమించింది. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లకుండా ఇండస్ట్రీ పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వ్యవహారం కాస్త బెడిసి కొట్టింది. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.